49 ante santanam, 49 ante santosham. 39 Andhra Pradesh Telangana. Welcome to SumanTV. Namaste Jagan garu. Namaste sir. Ninna Anam Ramanarayana Reddy garu oka bambu pelcharu. సో ఆయన చెప్పిన మాట ఏంటంటే 60 మందికి పైగానే వైసీపీ నుంచి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏంటి ఎంతవరకు వాస్తవం అంటారు ఈ మాటల్లో? ఎందుకంటే ఆయన పార్టీ నుంచి రెబల్గా ఉన్న వ్యక్తి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇలాంటి వ్యక్తులు కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నట్లు కనపడతా ఉందా, లేదంటే నిజంగానే అంతమంది ఎమ్మెల్యేలో అసంతృప్తి ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు అసంతృప్తి లేదని మనం చెప్పడానికి లేదు, ఎంతో కొంత అయితే ఉంది లేదా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి జగన్కు మధ్య గ్యాప్ ఏర్పడడం కానీ కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేకపోవడం కానీ ఈ కారణాల వల్ల ఎమ్మెల్యేలో కొంత అసంతృప్తి ఉన్నమాట నిజమే. కానీ ఎంతమంది అనే దానికి సంబంధించిన సంఖ్య మనం ఇప్పుడప్పుడే చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి చెప్పింది ఇవాళ కొత్త కాదు, ఇది ఆయన 60% అన్నాడు. అంటే దాదాపు 151 మంది ఎమ్మెల్యేల్లో లేదా ఇతర ప్రజా, అంటే ఆయన ఏమన్నాడు, ఎమ్మెల్యేలు అనలేదు, చాలా ట్యాక్టిఫుల్గా ప్రజాప్రతినిధులు అన్నాడు. అందులో ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారని లెక్క వేసుకోవాలి. అట్లా మనం తీసుకుంటే దాదాపు 90-100 మంది ప్రజాప్రతినిధులు హూయెవర్, అంటే ఇది నగర మేయర్లు కావచ్చు, లేకుంటే మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, లేకుంటే జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు 60% అంటే ఏమిటి లెక్క, 150 అదే దాదాపుగా 90-100 మంది పైగా అనుకోవాలి లెక్క ప్రకారం. కానీ అంటే ఇది కొత్తగా కాదు అని ఎందుకు అంటున్నానంటే మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అచ్చెన్నాయుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు, గోడ్ల బుచ్చేచతో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, 20 మందో 40 మందో రకరకాల నంబర్స్ వచ్చాయి అప్పుడు, ఇది మొత్తం టచ్లో ఉన్నారని చెప్పారు. ఇది ఒక సైకలాజికల్ గేమ్ ఇది. ఇప్పుడు కొత్తగా దీన్ని ఈ పాటను ఆయన అందుకున్నాడు ఆనం రామనారెడ్డి. ఎందుకంటే ఆనం రామనారెడ్డి ఏంటంటే ఇప్పుడు జగన్ను ఎంత తిడితే అట్లాగే జగన్ పార్టీని ఎంత డ్యామేజ్ చేస్తే అన్ని మార్కులు అక్కడ చంద్రబాబు దగ్గర ఎక్కువ పడతాయని అని అనుకుంటున్నాడు ఆయన, సీనియర్ నాయకుడు ఆనం రామనారెడ్డి. అందువల్లనే ఇటువంటి కామెంట్స్ చేశాడని మనం అనుకోవాలి. నెల్లూరు జిల్లా వరకు ఓకే, ఒక 3 కాన్స్టిట్యూన్సీస్ అయితే ఆల్రెడీ వైసీపీకి గండి పడ్డాయనే సంగతి మనకు తెలుసు. ఇది మీకు ఆత్మకూరు, ఉదయగిరి, అట్లానే నెల్లూరు రూరల్, సారీ నెల్లూరు రూరల్, ఎవరు కూటమిరెడ్డి సీతారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, తర్వాత వెంకటగిరి ఎమ్మెల్యే అండ్ ఉదయగిరి, ఎవరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ 3 ఎమ్మెల్యేల కారణంగా సహజంగానే కొంత ఇంపాక్ట్ అయితే నెల్లూరు జిల్లా పైన వైసీపీకి నష్టం కలిగే వ్యవహారంగా ఉంది. దాని ఎవరు కదడానికి లేదు. బట్ ఆ నెల్లూరు జిల్లాకు సంబంధించిన మొత్తం వ్యవహారం మిగతా జిల్లాలో కూడా ఉంటుంది, లేకుంటే వైసీపీలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, లేకుంటే ఎంపీలు, ఇతర స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఇంకా వైసీపీ పని అయిపోయింది అనంత కంక్లూజన్కి ఏమీ రాలేదు ఇంకా నాకు తెలిసైతే. మనకున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం వైసీపీ పని అయిపోయింది, వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు అని అనుకుంటేనే బేసిక్గా వేరే పార్టీ వైపు చూస్తాడు, అదర్వైజ్ లేదా టికెట్ రాదనుకున్న వాడు చూస్తాడు, లేదా ఈ పార్టీలో మనకు గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి మనం మనుగడ కష్టం అని అనుకుంటే వేరే పార్టీ వైపు చూస్తాడు తప్ప అదర్వైజ్ సౌకర్యంగానే ఉంటుంది వాడికి. అయితే రామనారెడ్డి ఇంకో విషయం కూడా చెప్పాడు, చాలామంది మాతో టచ్లో ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వస్తున్నారు, కానీ వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కనుక ఎన్నికలు రావడానికి ఇంకొక సంవత్సరం ఉంది కనుక వాళ్ళు ఇప్పుడప్పుడే బయటకు రావడానికి సిద్ధంగా లేరని కూడా ఒక మాట అనేసాడు. దాని అర్థం ఏంటి, ఎలక్షన్స్ ముందు ఒక రేకెత్తించి వదిలాడు అంతే కదా, ఆయన ఇప్పుడే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అని చెప్పాడు. 2019 నాటి పరిస్థితులు ఈసారి ఉండవు అని ఆనం రామనారాయణ చెప్పాడు. ఆనం రామనారెడ్డి ఇలాంటి సీనియర్ నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు, వైసీపీకి సంబంధించి ఏ కార్యకర్తను అడిగినా చెప్తారు, టీడీపీకి సంబంధించి ఏ కార్యకర్తను అడిగినా చెప్తారు, లేదా జనసేన పార్టీకి సంబంధించి ఏ కార్యకర్తను అడిగినా కూడా చెప్తారు. 2019 నాటి ప్రభంజనం, జగన్ ప్రభంజనం ఈసారి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఏకం కావడం, అవి కూటమిగా ఏర్పడబోతుండడము, అట్లాగే జగన్ పార్టీలో కూడా చాలా చోట్ల గ్రూపులు అనండి లేకుంటే అవినీతి ఆరోపణలు కానివ్వండి, ఇక ఇతరత్ర అంశాల వల్ల ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గట్టి పోటీని ఎదుర్కొనే పరిస్థితులతో ఉన్నాయి. గట్టి పోటీ అంటున్నాను నేను, వాళ్ళు ఓడిపోతారు అనట్లేదు, గట్టి పోటీ కూటమి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో గట్టి పోటీ అన్నప్పుడు రిజల్ట్ ఎటైనా ఉండొచ్చు, అయితే కూటమికి అయినా ఉండొచ్చు, లేకుంటే స్లైట్ మార్జిన్ తోటి అధికార పార్టీ అయినా బయటపడవచ్చు ఆ కాన్స్టిట్యూన్సీలలో. సో ఇప్పుడు ఆయన ఏమంట, ఆనం రామనారెడ్డి ఏంటంటే నేను చెప్పాను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పట్ల విధేయతను మళ్ళీ బాగా ప్రకటించుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని అనుకుంటూ ఉండవచ్చు. ఇంకొకటి కూడా
క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, యాక్చువల్గా ఆయనను నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేయమని ఆయన అడిగాడు. నేను అదే అడుగుదాం అనుకుంటా. ముందు ఆయన సీటే ఎక్కడి నుంచి కన్ఫామ్ అనేది కాలేదు కదా. సో అంత విధేయత ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ముందుగానే ఏమైనా హామీ వచ్చింది అని అంటారా? ఇప్పుడు సీట్ల విషయంలో వాళ్ళ కూతురు చెప్పేశాడు ఆయన. ఆనం రామారెడ్డి ఆయన బిడ్డ, ఆయన కూతురు సంబంధించిన విషయం చెప్పలేదు. కానీ ఆనం రామారెడ్డి చెప్పింది ఏంటంటే, నేను లోక్సభకు పోటీ చేయడం లేదు అంటే అర్థమేంటి? లోక్సభకు పోటీ చేయాలన్న చంద్రబాబు నాయుడు సూచన ఏదైతే ఉందో చంద్రబాబుకే ఆయన చెప్పి ఉంటాడు నేను పోటీ చేయనని. ఆ విషయం మీడియాకి చెప్పాడు, లోక్సభకు పోటీ చేయను. అయితే అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయమంటే ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు. వెదర్ ఇట్ ఈస్ ఆత్మకూరు ఆర్ వెంకటగిరి లేకపోతే లేదూరు సిటీ వాట్ ఎవర్, అందులో 12 కాన్స్టిట్యూన్సీ ఉన్నట్టుంది కదా జిల్లాలో, ఉమ్మడి జిల్లా. సో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు. ఆయన సీనియర్ పర్సనాలిటీ కనుక ఆయన ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసినా గట్టి పోటీ ఇస్తాడు. దాదాపు గెలిచే అవకాశాలు కూడా మనం కొట్టిపారడానికి లేదు. సో ఆనం రామారెడ్డి ఇప్పుడు ఇటువంటి అంటే వైసీపీని ఏదో రకంగా ఇరుకున పెట్టాలి, వైసీపీని ఇరుకున పెట్టి ఆనం రామారెడ్డి వ్యాఖ్యలు ఇవాళ కొన్ని పత్రికలు ఫ్రంట్ పేజీలో పతాక శీర్షికలు వేశాయి, చాలా ప్రముఖంగా ప్రచురించాయి. ఎందుకు? వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి రానందుకు తీరు అసంతృప్తితో రగిలిపోతూ ఈ మధ్యకాలంలో తిరుగుబాటు చేసి బయటకు వెళ్ళిపోయాడు, పార్టీ నుంచి సస్పెన్షన్ గురయ్యాడు. కనుక ఇప్పుడు ఆయన ఏంటంటే టీడీపీలోకి ఆయన దస్తు చేసుకున్నాడు, అక్కడ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. అదే కాన్స్టిట్యూన్సీ ఏంటి అనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఏ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు పంపినా నేను వెళ్ళి పోటీ చేస్తానని చెప్తున్నాడు. ఆయన నాకు ఫలానా నియోజకవర్గం కావాలని కూడా ఆయన పట్టుబట్టట్లేదు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం తథ్యం, అది అయిపోయింది ఖాయం. ఆ జిల్లా నుంచి ముగ్గురు కూడా టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు, దానికి అనుమానం లేదు. ఇవాళ కూడా మీకు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ కాన్స్టిట్యూ సంబంధించిన టీడీపీ నాయకులతో సమావేశమయ్యాడు ఇవాళ కూడా. అట్లాగే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఇవాళ కూడా ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇది పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి ఇది గవర్నమెంట్ తోటి. కనుక ఆయన కూడా టీడీపీతోనే టీడీపీ టికెట్ పైన పోటీ చేసే అవకాశం ఉంది. సో ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, క్లియర్. బట్ ఆయన చెప్పి ఆనం రామారెడ్డి చెప్పిన ఫార్ములా అంటే ఆయన చెప్పిన జ్యోస్యం ప్రకారం 60% మంది అంటే 70-80 మంది లేక 90 మంది ప్రజాప్రతినిధులంతా కూడా మొత్తంగా వచ్చేసి దీంట్లో అంటే టీడీపీలో దూకుతారని అనే అంత టీడీపీలో కూడా ప్రభంజనం కనిపించాలి కదా. టీడీపీలో మీకు అటువంటి ప్రభంజనం ఒక వేవ్ కనిపిస్తే అందులో రావడం స్పేస్ కూడా అక్కడ ఉండాలి, వీళ్ళని కాదని చెప్పేసి మళ్ళీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చేంత అవకాశం కూడా ఉందా లేదా. ఇప్పుడు కొన్ని పేర్లు ఉన్నాయండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దర్శి ఉమ్మడి ప్రకాశం, దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ అనే పేరు ఉంది, ఆ పేరు ఒకటి వస్తుంది ఫ్లోట్ అవుతుంది అంటే టీడీపీలోకి పోయే ఛాన్సెస్ ఉన్నాయని. అట్లాగే గిద్దలూరు ఆయన పేరేదో ఉంది కదా, పేరేంటి అన్నీ రాంబాబు ఆ పేరు ఒకటి వస్తుంది. ఎంపీ నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు కూడా టీడీపీలో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. సో అటు ఇటు కూడా టచ్లో ఉన్నారు. రాంబాబు వెళ్ళే పరిస్థితి ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళను వీళ్ళు టచ్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఈ అత్యంత ఆప్తుడు సన్నిహితుడు అనుకునే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాడే వెళ్ళాడు కదా. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి ఆయన టికెట్ అడుగుతున్నాడు, ఆయన టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అన్నిరాబాబును కట్ చేయొచ్చు లేదా ఆయనకు వేరే అకామిడేట్ చేస్తానని చెప్పవచ్చు. దానికి ఆయన మేబీ నాతో కాదనొచ్చు. అవనిగడ్డలో ఉందండి, అవనిగడ్డ సింహాద్రి రమేష్ ఉన్నాడు. సింహాద్రి రమేష్ ఎందుకు టీడీపీతో టచ్లో ఉన్నాడు లేకుంటే టీడీపీలో టీడీపీతో టచ్లో ఉన్నట్టు ఎందుకు ప్రచారం జరుగుతుంది అంటే, అక్కడికి అసలు సత్తునపల్లి నుంచి అంబటి రాంబాబు అక్కడ షిఫ్ట్ అవుతాడని కదా, అవనిగడ్డకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యం తనకు టికెట్ రాదనుకున్నప్పుడు సింహాద్రి రమేష్ ఏం చేస్తాడు? బీజేపీలోకో జనసేనకో టీడీపీకో పోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. సో ఇటువంటి కాన్షియస్ కొన్ని ఉండొచ్చు, నేను చెప్పి జనరల్గా 5-6 కాన్షియస్ చెప్తున్నాను. బట్ మొత్తం ఏది స్ప్లిట్ అయిపోయి ఏది వైసీపీలో ఉన్న మెజారిటీ మొత్తం 56 మంది ఎమ్మెల్యేలంతా ఉన్న పళంగా వాళ్ళు టీడీపీలోకో జనసేనలోకో దూకేస్తారని మనం అనుకోవడానికి లేదు. ఓకే చూద్దాం సార్. ఎందుకంటే ఈయన మాట తీరు ప్రకారం చూస్తే మరీ 70-80-90-100 అంటే 60% అంటే ఇంచుమించు 95 ప్రజాప్రతినిధులు. సో అంత వేవ్ అయితే కనపడలేదు. ఒకవేళ అంతమంది వెళ్ళినా కూడా అక్కడ స్కోప్ ఉండాలి. ఇప్పుడు జనసేనలోకి వెళ్తారా, టీడీపీలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా అంటే ఇవన్నీ పొత్తులో భాగంగా ఉంటే ఏ పార్టీలోకి వెళ్ళినా మళ్ళీ టికెట్ రాదు. సో చూడాలి ఇది ఏదో మాట వరుసకి లేదంటే
ఒక మాట అనేసి వదిలేసేస్తే వాళ్ళల్లో వాళ్ళకి అంతర్గతంగా ఒక అయోమయ పరిస్థితి మొదలయ్యే విధంగా కూడా ఉంటుంది అనే విధంగా ఉండొచ్చేమో. చూద్దాం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందని. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.